అందరికి నమస్కారం. భారతదేశంలో ఉన్న కుల వ్యవస్థను గురించి ఒకసారి మాట్లాడుకుందాం. భారతదేశంలో ఉన్నటువంటి కుల వ్యవస్థలో సమానత్వం లేదు, ఇది అందరికి తెలిసిన విషయమే. అయితే ఈనాడు క్రీస్తు సువార్త వ్యాప్తి జరుగుతున్నటువంటి సమయంలో కులాల ప్రాతిపదికన విడదీసినట్లుగా క్రీస్తును కూడా అన్ని కులాల దగ్గరికి రానివ్వడం లేదు. మతోన్మాదులు క్రీస్తు మీద బురద చల్లుతూ, బైబిల్ మీద బురద చల్లుతూ, పాస్టర్లను ఎబ్బెట్టుగా మాట్లాడుతూ, వక్రీకరిస్తూ, అసత్యాలను ప్రచారం చేస్తున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే దానికి కొన్ని బలమైన కారణాలు ఉన్నాయి. అవేమిటో ఈరోజు చూద్దాం రండి. ఈనాడు భారతదేశంలో మనం చూసినట్లయితే ద ఇండియన్ క్యాస్ట్ సిస్టమ్, భారతదేశంలో కుల వ్యవస్థ అనేది ఎలా ఉంది అంటే అందరికి తెలిసిందే. దాదాపుగా ముందు గొప్ప కులాలుగా ఎంచబడేటువంటి వారిలో బ్రాహ్మణ్స్ ఉన్నారు, తర్వాత క్షత్రియులు ఉంటారు, తర్వాత వైశ్యులు ఉంటారు, తర్వాత శూద్రులు ఉంటారు. ఇలా ఉన్నటువంటి ఈ సిస్టమ్ లో ఒకరికి ఒకరికి సమానత్వం ఉండదు. ఒకరి పట్ల ఒకరికి తక్కువ చూపు ఉంటుంది. నాకంటే ఒకరు గొప్పవారు అనే అభిప్రాయం ఉంటుంది, నాకంటే ఒకరు తక్కువ వారు అనే అభిప్రాయం కూడా ఉంటుంది. ఈ విషయంలో బ్రాహ్మణ్స్ కు నాకంటే గొప్పవాళ్ళు ఉన్నారనే అభిప్రాయం ఉండదు అనుకోండి, అది వేరే విషయం. ఇక్కడ హరిజనులకు మాకంటే కింద ఇంకొకరు ఉన్నారనే అభిప్రాయం ఉండదు అనుకోండి, అది వేరే విషయం. కానీ ఈ మధ్యలో ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే మాకంటే ఒకరు గొప్ప, మాకంటే ఒకరు తక్కువ అనే అభిప్రాయాలు ఉంటాయి. భారతదేశంలో ఉన్నటువంటి ఈ యొక్క క్యాస్ట్ సిస్టమ్ లో అసమానత్వాలు ఉన్నాయి, ఒకరి పట్ల ఒకరికి సరైనటువంటి గౌరవాలు ఉండవు. ఈ కుల వ్యవస్థలో సమానత్వాలు లేవు గనక ఇందులో ఉన్నటువంటి దేవుళ్ళకు కూడా సమానత్వాలు లేవు. సమానత్వము కోరుకునేటువంటి క్రీస్తును అందుకే వీరు దగ్గరికి రానివ్వరు. ఈ విషయాలను నేను మీకు కొంత స్పష్టంగా చెప్పదలుచుకున్నాను, రండి ఒకసారి చూద్దాము. అసమానతల కుల వ్యవస్థ, ఇక్కడ బ్రాహ్మణులు అందరికంటే హై క్యాస్ట్ గా పిలువబడతారు, వీరికంటే తక్కువ వారుగా క్షత్రియులు ఉంటారు, వీరికంటే తక్కువ వారుగా వైశ్యులు ఉంటారు, వారికంటే తక్కువ వారుగా శూద్రులు ఉంటారు, వారికంటే తక్కువ వారుగా హరిజనులు ఉంటారు. బ్రాహ్మణుల కంటే మరి పై కులం ఏంటిదో తెలియదు, హరిజనుల కంటే ఇంక కింది కులం ఏంటిదో తెలియదు. అంటే వీరి ఒకరి పట్ల ఒకరికి సరైనటువంటి సత్సంబంధాలు కానీ సరైనటువంటి బాంధవ్యాలు కానీ వీరికి ఎవరికి ఉండవు. వీరందరూ మనుషులే, కానీ వీరికి ఒకరి పట్ల ఒకరికి సమానత్వం మాత్రం ఉండదు. ఎందుకు ఉండదు? దీన్ని ప్రశ్నించేటువంటి వారు అనేకులైన సమాధానం చెప్పే నాదుడు లేడు. ఇక్కడ మనం చూసినట్లయితే హిందుత్వంలో సమానత్వం లేదు, ఉండదు, రాదు. దీనివల్ల మానవ జాతికి ఏం ఉపయోగం ఉందో ఒకసారి ఆలోచన చేయండి. ఇక్కడ దేవుళ్లకు ఒకరికొకరికి పడదు, ఎందుకంటే వైష్ణవులు వర్సెస్ శైవులు ఉన్నారు. వైష్ణవులకు శైవులకు పడదు, వారి దేవుడు వారికి ఇష్టం, వీరి దేవుడు వీరికి ఇష్టం. మళ్ళీ వీరిరువురు కూడా హిందుత్వంలోనే ఉన్నారు. అంటే వీళ్ళ దేవుళ్లకు పడుతుందా మరి భక్తులకు ఎందుకు పడట్లేదు దేవుళ్ళకు పడితే? ఇది ఆలోచించాల్సినటువంటి అవసరం. అంతేకాదు మనుషులకు ఒకరికి ఒకరికి పడదు. ఎన్ని కులాలైతే ఉన్నాయో ఒక కులం వాళ్ళు ఇంకొక కులానికి పిల్లనివ్వరు, ఇంకో కులంలో చేయగడగారు, ఇంకో కులంతో సంబంధాలు పెట్టుకోరు, ఇంకో కులంతో వారు ఎలాంటి సహవాసాన్ని కలిగి ఉండరు. వీళ్ళకు వాళ్ళు శత్రువులు, వాళ్ళకు వీళ్ళు శత్రువులు, వాళ్ళకు వీరు విరోధులు, వీళ్ళకి వాళ్ళు విరోధులు అన్నట్లుగా ఉంటుంది వ్యవహారం. భారతదేశంలో అందరికీ అన్ని దేవుళ్ళు తెలియవు. ఇప్పుడు భారతదేశంలో దాదాపుగా 140 కోట్ల మంది జనాభా ఉంటే అందరికీ 33 కోట్ల దేవతలు, వాళ్ళ పేర్లు, వివరాలు, పుట్టుకలు, మరణాలు, వాళ్ళు ఏం చేశారు, ఎందుకు పుట్టారు, ఏంటనే వివరాలు ఎవరికి తెలియదు. ఎందుకంటే వారిని కొంతమంది పుట్టించారు గనక. అంతేకాదు ఈ 33 కోట్ల దేవతలకు మిగతా ఈ 139 కోట్ల మంది లేదా 140 కోట్ల మంది మానవ భారతదేశ జనాభా ఏదైతే ఉందో వాళ్ళకు ఈ 33 కోట్లు ఉన్నట్టు తెలియదు. ఈ 33 కోట్లకు ఏమో ఈ 139 కోట్ల మంది ఉన్నారనే సంగతి తెలియదు. అంతేకాదు 200 దేశాలు ఉన్నాయనే సంగతి తెలియదు. అందులో ఉన్న ప్రజలు, వాళ్ళ వేష భాషలు, వాళ్ళ యొక్క వ్యవహారాలు కూడా ఈ 33 కోట్ల దేవతలకు తెలియదని చెప్పుకోవాలి. ఇక్కడ కూడా ఈ యొక్క ప్రస్తావన తీయలేదు. ఇక్కడ ఉన్నటువంటి హిందూ మతంలో ఉన్నటువంటి ఇప్పుడున్న ఈ మతోన్మాదులు కానీ మతాధిపతులు, పీఠాధిపతులు కానీ ఎవరు కూడా మరి వీరి యొక్క మతమును గురించి, వీరి గ్రంథాలను గురించి, వీళ్ళ దేవతలను గురించి ఇతరులకు చెప్పే ప్రయత్నం చేయరు. ఎందుకు చెప్పారంటే అవసరం లేదని వాళ్ళకి తెలుసు కాబట్టి. అంతే కదా, 33 కోట్ల దేవతలకు 200 దేశాల సంగతులు తెలియవు, అక్కడి వాళ్ళకి వీళ్ళ అవసరమే లేదు అని స్పష్టం అవుతుంది. కానీ యేసుక్రీస్తు ప్రభువుది అలాగా, ఆయన అన్ని దేశాలకు అందరికీ అవసరమైనటువంటి వాడు, అందరికీ ఆయన అందరికీ ప్రభు, అందరికీ తెలియజేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఈ దేవతలు ఉన్న చోట సమానత్వం కనబడదు, ఎందుకంటే ఒకరు ఒక దేవుని నమ్ముతారు, ఇంకొకరు ఇంకో దేవుని నమ్ముతారు, మరి ఇరువురు కలిసి పోట్లాడుకుంటారు తప్ప సమానత్వం రాదు. ఒక అతనికి ఒక ఇష్టం ఉంటుంది, ఇంకొక అతనికి ఇంకొక ఇష్టం ఉంటుంది. మనుషులు ప్రశాంతంగా ఉండలేరు. ఈనాడు ఇన్ని కులాలు విధంగా హిందూ మతంలో ఇన్ని వర్గాలను మనం చూస్తే, ఇన్ని దేవతలను చూస్తే మనకు అది చాలా స్పష్టంగానే తెలుస్తుంది. ఎంతసేపు ఒకరినొకరు అణగదొక్కుకోవడం మాత్రమే ఉంటుంది. ఒక ఎవరిని ఎలా అణగదొక్కాలి, ఎవరిని ఎలా చంపాలి, లేదా ఎవరిని ఎలా పాడు చేయాలి అనే ఇదే ఉంటుంది తప్ప, మానవ జాతి అందరూ నా వాళ్ళు, నేను వాళ్ళని రక్షించాలి, వాళ్ళ కొరకు నేను రక్తం కార్చి
ప్రాణం పెట్టాలి లేదా వారిని పాప విమోచకులను చెయ్యాలి అనే ఈ కాన్సెప్టే ఎక్కడ కూడా మనకు కనబడదు. కులంలో ఉంటే నరకం, క్రీస్తులో ఉంటే స్వర్గం. ఈనాడు కులంలో ఉన్న వారందరూ నరకం అనుభవిస్తున్నారని చెప్పుకోక తప్పదండి. ఎందుకంటే ఎంతసేపు వేరే కులం వాడు కనబడితే వాడు నన్ను చిన్నచూపు చూస్తాడనేటువంటి అభిప్రాయం ఉంటుంది. ఎందుకంటే తక్కువ కనబడితే నాకంటే తక్కువ కులపొడు కనబడిండు లేదా వాడు తక్కువ కులపొడు అనేటువంటి ఒక ఆలోచన మనసులో మెదులుతూనే ఉంటుంది అనమాట. గనక దీని ద్వారా నరకాన్ని అనుభవించడమే తప్ప ఇంకేం ప్రశాంతత ఉందండి? ఈ కులంలో ఉన్నటువంటి వారికి పైన చూస్తే కుళ్ళు, కింద చూస్తే ద్వేషం. ఇదే అందరికీ కలుగుతున్నటువంటి వ్యవహారం. కానీ క్రీస్తులో ఉన్నటువంటి వానికి పరలోకం దొరుకుతుంది, భూమి మీద ఉన్నప్పుడు కూడా శాంతి సమాధానం కలుగుతుంది. కులంలో ఉంటే నరకం అండి. ఈ కులంలో ఉన్నటువంటి వారు ఒకరింట్లో ఒకరు భోజనం చేయరు, రైట్ ఆర్ రాంగ్. ఒకరింటికి ఒకరు వియ్యమందరు, ఒకరి పిల్లని ఇంకొకరికి ఇవ్వరు, ఒకరినొకరు అసలు ముట్టుకోరు. ఈ మధ్య ఏదో ముట్టుకుంటున్నామని చెబుతున్నారు తప్ప చాలా మంది ఇంకా అనేక గ్రామాలలో ఈ పరిస్థితి ఉంది. ఒకరినొకరు ముట్టుకోరు, ఒకరి పట్ల ఒకరికి తక్కువ అనే భావం ఉంటుంది. బ్రాహ్మణుల కంటే క్షత్రియులు తక్కువ, క్షత్రియుల కంటే వైశ్యులు తక్కువ, వైశ్యుల కంటే శూద్రులు తక్కువ, శూద్రుల కంటే పంచములు తక్కువ అనేటువంటి అభిప్రాయం ఉంది. కులానికి ఒక దేవుడు ఉంటాడు, ఈ దేవుళ్ళకు కూడా ఒక సమానత్వం ఉండదు. ఈనాడు పూజారులుగా ఉన్నటువంటి బ్రాహ్మణ్స్ ఎవరైతే ఉన్నారో వారి 33 కోట్ల దేవతలను పూజించారు. అందులో కొంతమందిని మాత్రమే కేటగిరీ చేసి కులాలలాగా వీళ్ళు ఏ విధంగా అయితే ప్రథమ స్థానంలో ఉన్నామని చెప్పుకుంటారో అదే విధంగా కొంతమంది దేవతలను తీసుకుని మాత్రమే వారికి పూజలు చేస్తారు, మిగతా దేవతలకు వీళ్ళు పూజలు చేయరు. మరి ఎందుకు చెయ్యరో, వీళ్ళేం పూజారులో, అలా చేయకపోవడానికి గల కారణాలు ఏమిటో అడిగితే చెప్పరు, అడిగితే దూషిస్తారు. క్రైస్తవులను ఎవరైనా ఏదన్నా ఒక సందేహమును మర్యాదగా గౌరవంగా అడిగితే ప్రతి క్రైస్తవుడు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంటాడు. కానీ మరి ఎందుకో ఈనాడు ఈ మతోన్మాదులు అనబడిన వారు ఏదైనా ప్రశ్న ఇస్తే సరైన జవాబు చెప్పనీకి రాదు. తప్పకుండా అలా బూతులు ఉంటాయి, తప్పకుండా అందులో ఇబ్బట్టిగా మాట్లాడడం ఉంటది, తప్పకుండా అలా ఘోరంగా విమర్శించడం ఉంటది, అమర్యాదగా మాట్లాడడం ఉంటది. గౌరవంగా మర్యాదగా మాట్లాడేటువంటి సంస్కృతి మనకు ఇందులో కనబడదు. ఈ కులము ఎందులో కూడా ఈ కులాలన్నింటిలో సమానత్వం ఉండదు, ఈ దేవతలలో కూడా సమానత్వం అనేది మనకు కనబడదు. ఎందుకంటే పల్లెల్లో కొన్ని దేవతలు ఉంటాయి, వాటికి ఈ బ్రాహ్మణ్స్ పూజలు చేయరు. మరి ఎందుకు చేయరో చెప్పరు, ఎందుకు చేయరు? 33 కోట్ల దేవతలలో వాళ్ళు లేరా? ఇది ఆలోచించాల్సినటువంటి అవసరం. భూలోకములో లేని సమానత్వం స్వర్గంలో ఉంటుందండి. ఇక్కడ ఒక ముఖ్యమైన ఆలోచన మీరు గమనించండి. భూమి మీద కులాలుగా విడిపోయినటువంటి వారు రేపు వీరందరూ చనిపోయిన తర్వాత స్వర్గ ప్రాప్తి గనక కలిగితే అన్ని కులాలకు, ఈ ఫలానా కులము నుంచి వచ్చినటువంటి వాడిని స్వర్గములో నువ్వు స్వర్గం వచ్చావు గనక నువ్వు మావాడివే అని కలుపుకుంటారా? అక్కడ కూడా కులం వ్యత్యాసాలే చూపెడతారా? ఈ విషయం ఆలోచించండి ప్రతి ఒక్కరు కూడా. భూమి మీద బ్రతికి ఉన్నప్పుడు కులాలుగా విభజించి మనుషులందరినీ చిన్న చూపు చూసినటువంటి వారు బ్రాహ్మణ్స్ అనుకోండి. రేపు స్వర్గము గనక ఒక శూద్రుడో, ఒక పంచముడో, ఒక క్షత్రియుడో, ఒక వైశ్యుడో గనక వెళితే అక్కడ కూడా తక్కువ చూపే చిన్న చూపే చూస్తాడా? లేదా అక్కడ నువ్వు నాతో పాటు సమానం, నువ్వు కూడా స్వర్గం వచ్చావని అనుకుంటాడా? అసలు మొట్టమొదట ఇన్ని కులాల వారు ఇక్కడనే సమానత్వం లేనప్పుడు అసలు స్వర్గం ఎలా ప్రాప్తిస్తుంది వీళ్ళకి? పాప క్షమాపణకు మార్గం ఏమిటిది? పాప క్షమాపణ ఇచ్చేటువంటి 33 కోట్ల దేవతలలో ఆ దేవుడు ఎవరు? లేదా 33 కోట్ల మంది ఇస్తారా? ఇస్తే ఎలాగిస్తారు? దానికి గల పరిష్కారం ఏంటి? అంటే భారతదేశంలో ఉన్న 139 కోట్ల పైచిలకు ప్రజలకైనా వీరిచ్చేది పాపక్షమాపణ, లేదా ఇంకా ప్రపంచంలో ఇంకా 200 దేశాలు ఉన్నాయనేటువంటి సంగతి ఈ 33 కోట్ల దేవతలు ఎందుకు మర్చిపోయారు? వాళ్లకు ఇచ్చే సందేశం ఏమిటి? వాళ్లకు వీరిచ్చేటువంటి సూచనలు ఏమిటి? అంటే ఏమీ లేదనే చెప్పుకోవాల్సి వస్తుంది. వీరున్నారనే సంగతి, 33 కోట్ల దేవతలు ఉన్నారనేటువంటి సంగతి ప్రపంచంలో ఉన్న 200 పైచిలకు దేశాలకు తెలియదు. ఆ 200 పైచిలకు దేశాలలో ఉన్నటువంటి జనాభాకి, ఆ దేశాలకి ఈ 33 కోట్ల దేవతలు ఉన్నారనేటువంటి సంగతి తెలియదు. ఎందుకు తెలియదు? ఎందుకు వాళ్ళు వీళ్ళని తెలుసుకునే ప్రయత్నం చేయట్లేదు, వీళ్ళు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేయట్లేదు? ఇందులో ఎవరు నిజం, ఎవరు అబద్ధం? ఇక క్రీస్తును గురించి ఆలోచిద్దాం. కులంలో ఉంటే ఖచ్చితంగా నరకమేనండి. వీళ్ళు స్వర్గం వెళ్ళడానికి ఆస్కారమే లేదు. ఎందుకంటే ఒకరి పట్ల ఒకడు తక్కువ భావం కలిగి ఉన్నటువంటి ఎప్పుడు స్వర్గం రాడు, పరలోకం వచ్చేటువంటి అవకాశం లేదు. అందులో కుచించి పెట్టారు. మనుషులు రాసిన రాతలతో, కల్పించిన దేవతలతో మనుషులందరినీ ఒకరి పట్ల ఒకరికి ద్వేషాన్ని, కోపాన్ని, ఆవేశాన్ని రెచ్చగొట్టి ఎవ్వరు కూడా స్వర్గానికి వెళ్లకుండా చేసేటువంటి పరిస్థితిని నెలకొల్పారు. ఈనాడు మతోన్మాదులు దీన్నే ప్రచారం చేస్తున్నారు. క్రీస్తులో ఉంటేనే స్వర్గం పరలోకం అండి. ఎందుకంటే క్రీస్తును భూమి మీద ఉన్న అన్ని గ్రామాలు, అన్ని దేశాలు ఆరాధిస్తున్నాయి, ఆయన నమ్ముతున్నాయి, ఆయనని నిజమైన దేవుడని ఈనాడు తెలుసుకుంటున్నారు. ఎందుకంటే ఆయన మాత్రమే పరిశుద్ధుడిగా కనబడతాడు, మిగతా 33 కోట్ల దేవతలలో పరిశుద్ధులు లేరు. ఆయన మాత్రమే పాప విమోచన కొరకు సిలువలో యజ్ఞమై తన రక్తాన్ని గార్చి నా రక్తము ద్వారానే మనుషులందరికీ పాప విమోచనం అనే సువార్తను ప్రకటింపజేశాడు. 33 కోట్ల దేవతలలో సువార్త అనే పదము లేదు. మనుషులందరికీ ఈ విధంగా మోక్షం వస్తుందనేటువంటి మార్గం లేదు. దాన్ని ఎవరు ప్రకటించా కూడా ప్రకటించరు. ఎందుకంటే అది మనుషులందరికీ అవసరమైంది కాదు గనక వారు దాన్ని ప్రకటించరు. ఇకపోతే క్రీస్తులో ఉన్నటువంటి వారు ఒకరింట్లో ఒకరు భోజనం చేస్తారు.
కులాలు అనేటి క్రీస్తులో లేదు. ఎందుకంటే పుట్టేటప్పుడు అందరూ ఒకే విధంగా పుడతారు, అందరూ ఒకే విధంగా గర్భధారణ జరుగుతుంది, అందరికీ సమానమైన అవయవాలు ఉన్నాయి, అందరూ నోటితోనే మాట్లాడతారు, అందరూ నోటితోనే భోజనం చేస్తారు, అందరూ ఒక తల్లి పిల్లలు, అందరూ ఒక తండ్రి పిల్లలు, అందరూ ఒక కుటుంబం భూమి మీద ఉన్నటువంటి వాళ్ళు. ఆదాము హవ్వల యొక్క సంతానం, ఆదాము హవ్వును దేవుడు చేశాడు అని బైబిల్ చెప్తుంది, క్రీస్తు చెప్తున్నాడు. కానీ 33 కోట్ల దేవతలలో మనిషిని ఎవరు చేశారు అంటే చెప్పే నాదుడు లేడు. పురుషులను చేశారని చెప్పబడింది. బ్రహ్మ తల నుంచి బ్రాహ్మణులు, భుజాల నుంచి క్షత్రియులు, ఉదరం నుంచి వైశ్యులు, పాదముల నుంచి శూద్రులు వచ్చారట. పంచములు ఎక్కడి నుంచి పుట్టారా అంటే చెప్పే నాదుడు లేడు. ఒకవేళ వీళ్ళు పుట్టారు సరే, మరి స్త్రీలు ఎలా పుట్టారు చెప్పే నాదుడు లేడు, వాళ్ళ భార్యలు ఎలా పుట్టారు చెప్పే నాదుడు లేడు. ఇదంతా కూడా ఒక కల్పిత కథ, మోసము చేస్తూ బెదిరిస్తూ జరుగుతున్నటువంటి ఒక వ్యవహారం. ఇదంతా కూడా ఎవరో కొన్ని కుటుంబాల కొంతమంది బతుకు తెరువు కొరకు సృష్టించుకున్న వ్యవస్థ ఇది. దీనిలో నుంచి ప్రతి ఒక్కరు బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా హరిజనులందరూ బయటికి రావాలి, దేవుని పిల్లలందరూ బయటికి రావాలి. 33 కోట్ల దేవతలలో నీ దేవుడు ఎవరో ముందు నువ్వు గుర్తించాలి. 33 కోట్ల దేవతలలో ఒక్కడు నిజమైతే మిగతా వాళ్ళందరూ అబద్ధం. మరి ఆ ఒక్క నిజం ఎవరు? ఆ ఒక్క నిజాన్ని, ఆ ఒక్క నిజమైన దేవుడు అయితే ప్రపంచవ్యాప్తంగా నమ్మాలి కదా. భారతదేశంలో మాత్రమే ఎందుకు ఉంటున్నాడు? అతడు కూడా అబద్ధం అయితేనే అలా ఉంటాడు. ప్రపంచానికి అవసరమైన వాడు, మానవ జాతికి అవసరమైన వాడు, నీకు నాకు అందరికి అవసరమైన వాడైతే అందరికి తెలియపరచబడాలి, అందరికీ రక్షణ ఇవ్వగలగాలి, అందరినీ సమానంగా చూడగలగాలి, అందరినీ ఒక్క కుటుంబంగా భావించగలగాలి. అలా భావించేవాడు, అలా చెప్పేవాడు ఒక యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే. అతడు మా దేశస్థుడు కాదు అని మాట్లాడడం కేవలం మూర్ఖత్వం. పంచభూతాలకు దేశమని గ్రామమని హద్దులు ఉండవు. సూర్యునికి హద్దులు ఉండవు, చంద్రునికి హద్దులు ఉండవు, నక్షత్రాలకు హద్దులు ఉండవు. అంతేకాదు గాలి, నీరు, నింగి, నేల, అగ్నికి హద్దులు ఉండవు. అలాగే దేవునికి కూడా హద్దులు ఉండవు. ఈనాడు కొంతమంది కావాలని దేవుణ్ణి, మన దేశపు దేవుడు కాదని, ఈనాడు హరిజనులకు మిగతా కులస్తులకు దేవుణ్ణి దూరం చేసి నరకానికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రియ సహోదరులారన్న భారతీయులారా, మేల్కొండి, ఆలోచించండి. ఒకరితో ఒకరు కలిసి ఉంటారు క్రైస్తవులు, ఒకే చర్చికి వెళ్తారు. ఇందులో కూడా కొంతమంది కులం పేరుతో జైన్ అయ్యి మతోన్మాదులే, క్రైస్తవులుగా మారినట్లే మారి వారు క్రైస్తవ్యములో కూడా కులం చేర్చి తీసుకొస్తున్నారు, క్రైస్తవ్యములో కూడా వ్యతిరేకతలను తీసుకొస్తున్నారు. ఇది గమనించండి. ఒకరి పట్ల ఒకరికి తక్కువ అనే భావం ఉండడం ఘోరమైన పాపం. నీ సహోదరుణ్ణి చూసి వ్యర్థుడా అంటే వాడు శాపగ్రస్తుడు అవుతాడు, వాడు నరకపాత్రుడు అవుతాడు బైబిల్ ప్రకారం. సహోదరుడు ఎవరు అంటే యేసునందు విశ్వాసం ఉంచి ఆయన రక్తములో కడగబడినటువంటి వాడు, నమ్మి వాప్సం పొందినటువంటి ప్రతి ఒక్కడు కూడా క్రీస్తునందు సహోదరుడే. మనమందరం ఒక్క తండ్రి పిల్లలమే. అందరికీ ఒకే దేవుడు యేసు క్రీస్తు ప్రభు మాత్రమే దేవుడుగా ఉంటాడు. క్రైస్తవ సమాజంలో అన్నింటిలో సమానత్వం ఉంటుంది, అన్నింటిలో సమానత్వం ఉంటుంది. భూలోకంలో పరలోకంలో కూడా కలిసి ఉంటారు. ఈ భూమి మీద ఒకే చర్చికి వెళ్తారు, అంతేకాదు రేపు పరలోకం వెళ్ళినప్పుడు కూడా అందరూ ఒకే దగ్గర ఉంటారు. నువ్వు తక్కువ, నేను ఎక్కువ అనే భేదాభిప్రాయాలు అక్కడ ఉండవు. ఇది హిందుత్వంలో ఉందా అంటే ముమ్మాటికి లేదు. నువ్వు ఏ గురువుని అడిగినా చెబుతారు సమానత్వం లేని దగ్గర నువ్వు ఉండడం ఎందుకు, సమానత్వం లేని దగ్గర నువ్వు ఉండడం ఏంటి, నువ్వు తెలివైన వ్యక్తివి కాదా, ఆలోచన పరుడివి కాదా. ఆలోచన పరుడు ఎవ్వడు అసమానత్వంలో ఉండడు, సమానత్వం కలిగిన ప్రపంచంతో మమేకమవుతాడు. భారతదేశంలో 139 కోట్లలోనే అందరికీ తెలియని ఈ 33 కోట్ల దేవతలను పట్టుకుని ఉంటున్నారే, అది ఎలా సాధ్యపడుతుంది? ఆలోచన పరులారా, ఆలోచన చేయండి. ఈనాడు మతోన్మాదులు కొంతమంది వారి పూట గడుపుకోవడానికి, వాళ్ళ వెనుకున్న వాళ్ళను కాపాడడానికి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ, మభ్య పెడుతూ, మోసం చేస్తూ యవ్వనస్తులను రెచ్చగొడుతున్నారు. మందుకు బిర్యానీలకు బానిసలను చేసి, ఆలోచించకుండా చేసి రెచ్చగొడుతున్నారు. ఆలోచన చేయండి, బూతులు మాట్లాడడం కాదు, ఆలోచించండి, ఆలోచించండి. బైబిల్ గ్రంథం మనకు చాలా స్పష్టంగా చెబుతుంది ఏమిటంటే, అందరికీ దేవుడు ఒక్కడే, ఆయనలో సమానత్వం ఉందని బైబిల్ చెబుతుంది చాలా స్పష్టంగా. ఒకసారి అపొస్తలుల కార్యం 10:36 గనక చూస్తే ఇక్కడ ఏం చెబుతాడంటే, ఒకసారి గమనించండి, యేసుక్రీస్తు అందరికి ప్రభు అని చెప్పబడిండు. పలానా కులానికి ప్రభు, పలానా వర్గానికి ప్రభు, తెల్లలకు ప్రభు, నల్లలకు ప్రభు అని చెప్పలే. భూమి మీద ఉన్న మనుషులందరికీ ప్రభు ఆయన. ఆయన ద్వారా మాత్రమే మనుషులందరికీ రక్షణ కలుగుతుంది. నరకం తప్పించుకొని స్వర్గం వెళ్తారు, పరలోకం వెళ్తారు. సూటిగా సువార్త ఇది, సుత్తి లేకుండా సువార్త ఇది. ఈనాడు హిందుత్వంలో 33 కోట్ల దేవతలలో ఎవరిని గూర్చైనా ఈ విధంగా ప్రకటించబడుతుందా? అసలు ఇలా ప్రకటించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అసలు అలాంటి సువార్తని ఏది లేదు, గాస్పలే ఏది లేదు. అసలు మోక్షం అంటే ఏమిటో, దాన్ని ఎలా చేరాలో, దానికి పరిష్కారం ఏమిటో ఒక స్పష్టమైనటువంటి ఆధారము హిందుత్వములో కనబడదు, లేదు. ఉంటే చెప్పండి, ఉంటే చెప్పండి. పుట్టుకతోనే తెలియని ఒక అమాయకమైనటువంటి శిశువుని, నువ్వు ఒక కులానికి చెందిన వాడవురా అని ముద్ర వేసేసి వాణ్ణి చిన్న చూపు చూసేటువంటి సంస్కృతి ఉంది. పుట్టినప్పుడు వాడు మనిషిని తెలియదు, వాడు ఎవరో తెలియదు, ఏడబుట్టాడో తెలియదు, వాని తల్లిదండ్రులు ఎవరో తెలియదు. వానికి నేర్పించేది నీది ఈ కులం అని,
నేర్పించడం అనే ఒక ఘోరమైన పాతకం జరుగుతుంది, ఘోరమైన పాపం జరుగుతుంది. పుట్టిన శిశువుకి ఏం తెలియదు, వానికి చిన్నతనం నుంచి నేర్పిస్తారు ఏంటంటే నువ్వు పలానా కులం, నువ్వు పలానా కులం, నీకంటే పై కులం ఉంది, నీకంటే తక్కువ కులం ఉంది, నువ్వు పలానా కులం అని గుచ్చి 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 చెప్పి 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 వాడిని ఎట్టు కాని వాడిని చేసేస్తున్నారు. ఈనాడు పుట్టినటువంటి పిల్లలకు కులాన్ని గురించి చెప్పకూడదు. కులం అనేది ఒక పెద్ద అబద్ధం, కులం అనేది ఒక పెద్ద నరకం. అది ఈ భూమి మీద ఉన్నటువంటి నరకం ఏంటిది అని అంటే కులం అనే నరకం ఉంది భూమి మీద. ఈ నరకంలో ఉన్నవాడు స్వర్గం వెళ్ళాలంటే యేసునందు విశ్వాసం ఉంచిన వాడు మాత్రమే ఈ నరకం నుంచి బయటపడగలుగుతాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం ద్వారా మాత్రమే ఈ కులం నుంచి మనం బయటపడగలుగుతాం. అందుకే అంబేద్కర్ గారు చెప్పారు, హిందూగా పుట్టడం నా చేతులలో లేదు కానీ హిందూగా మాత్రం నేను చనిపోనని ఆయన బౌద్ధుడయ్యాడు. మీరు ఏ మతమైనా నమ్మండి, ఏ మతాన్నైనా నమ్మండి కులం నుంచి బయటపడడానికి, కానీ పరలోకం వెళ్ళాలనుకుంటే మాత్రం క్రీస్తునందు మాత్రమే విశ్వాసం ఉంచండి. యేసు రక్తం ప్రతి పాపం నుండి పవిత్రపరుస్తుంది. మనుషులందరికీ జన్మ కర్మ పాపములు ఉన్నాయి, ఆ పాపములు తొలగించాలంటే యేసు రక్తం ఒకటి మాత్రమే దానికి పరిష్కారం. మీరు ఎన్నైనా మాట్లాడండి, ఇది ఒకటే సొల్యూషన్. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, అందరికి పైగా ఉన్నవాడు అందరిలోని వ్యాపించి అందరిలో ఉన్నవాడు, పలానా కులంలో ఉన్నవాడు పలానా వాళ్ళలో ఉన్నవాడు కాదిన, అందరిలో పంచభూతాలను సృష్టించిన వాడు యేసు క్రీస్తు ప్రభు, అందరికీ తండ్రి అయినటువంటి వాడు దేవుడు ఒక్కడు మాత్రమే. కులాలు మతాలు అనేటివి కేవలం మనుషులు సృష్టించుకునే, దేవునికి మతం లేదు కులం లేదు. అందరు ఆలోచన చేయండి, పంచభూతాలకు కులం మతం లేనట్టు దేవుని కూడా కులం మతం లేదు. దేవునికి కులం మతం అంటగట్టి కొంతమంది మతోన్మాదులు చేస్తున్నటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు మాత్రమే. కనుక ఆలోచన చేయండి, ఆకాశం అందైనను భూమి అందైనను దేవతలను బడినవి నను, మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు. బైబిల్ చాలా స్పష్టంగా చెబుతుంది, ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఒక్కడే దేవుడు ఉన్నాడు. ఆయన తండ్రి, ఆయన నుండి సమస్తమును కలిగెను, ఆయన నిమిత్తం మనం ఉన్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు, ఆయన ద్వారా సమస్తమును కలిగెను, మనము ఆయన ద్వారా కలిగిన వారము. మొదటి కొరింథీ 8:6 చెప్తున్నాడు. ఇంతకుముందు చదివింది ఎఫెసీ 4:6 చెప్పబడింది. ఇక్కడ మొదటి కొరింథీ 8:6 చెప్పబడిన మాట ఏంటి, మనందరము ఆయన ద్వారానే కలిగినాం. మీరు ఏ కులమైనా కానివ్వండి, బ్రాహ్మణ్స్ కానివ్వండి, క్షత్రియులు కానివ్వండి, వైశ్యులు కానివ్వండి, శూద్రులు కానివ్వండి, పంచములు కానివ్వండి, తెల్లులు కానివ్వండి, నల్లెవులు కానివ్వండి, ఏ దేశస్తులైనా కానివ్వండి, అందరికీ ఒక్కడే ప్రభు, ఆయన యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. ఆ భారతదేశం దేవుడు కాదు కదా అని మాట్లాడుతున్నారు, అది ఒక బుద్ధిహీనత. పంచభూతములను సృష్టించిన దేవుడు భూమధ్యపురంలోనికి వచ్చాడు. ఒక లీడర్, ఒక నాయకుడు, ఒక ఎమ్మెల్యే, ఎంపీ, ముఖ్యమంత్రి, ఒక కలెక్టర్ ఊరిలోనికి వచ్చినప్పుడు, ఊరు నడి ఒడ్డుకు వచ్చినట్టు సృష్టికర్త అయిన దేవుడు భూమి మీద నట్టనడివి దేశానికి, నట్టనడివి స్థలానికి వచ్చాడు. కనుక ఆయన సర్వ ప్రపంచానికి అవసరమైన వాడు, గనక ఒక్క దేశానికి రాలేదు, ప్రపంచం నడిబొడ్డుకు వచ్చాడు. ఇది ఆలోచన చేయండి, కొంతమంది కావాలని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేపించి హిందూ సమాజంలో ఉన్న యవనస్తులారా మిమ్మల్ని పాడు చేస్తున్నారు మతోన్మాదులు. జాగ్రత్తగా మీరు ఆలోచించండి, ఈ కులం అనే నరకం నుంచి బయటపడే ప్రయత్నం చేయండి. అంతే తప్ప అనవసరంగా మతోన్మాదుల యొక్క చర్యలకు లోనై పాడు కావద్దు అని నేను మనవి చేస్తున్నాను. ఇంకా చూద్దాం రండి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడను, నమ్మని వానికి శిక్ష విధింపబడను అని బైబిల్ చాలా స్పష్టంగా చెబుతుంది. ఎవరైనా సరే, నువ్వు ఎవరైనా కావచ్చు, దేవుడు ఉన్నాడని తెలుసుకొని నమ్మి నువ్వు ముంచడం, నీటి బాప్తిసం పొందినప్పుడు నీకు రక్షణ కలుగుతుంది, నువ్వు నరకం తప్పించుకుంటావు. అన్ని మతాలు నమ్ముతున్నాయి నరకము పరలోకం ఉన్నదని. నరకం వెళ్ళాలంటే దేవుని నమ్మొద్దు, ఆయన చెప్పినట్టుగా బ్రతకొద్దు, నీ పాపాలకు క్షమాపణ పొందొద్దు, నువ్వు నరకం వెళ్ళిపోతు. ఒకవేళ నువ్వు స్వర్గం వెళ్ళాలి, పరలోకం వెళ్ళాలనుకుంటే దేవుడు ఉన్నాడని నమ్మాలి, ఆయన యందు విశ్వాసం ఉంచాలి, నీ జన్మ కర్మ పాపాలను ఆయన కార్చిన పరిశుద్ధ రక్తంలో నువ్వు కడుక్కోవాలి. ఆయన పుట్టాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు అని నువ్వు నమ్మి ఆయనకు నువ్వు ప్రార్థన చేసినట్లయితే నువ్వు రక్షింపబడి రేపు పరలోకం వెళ్తావు. ఒకవేళ అలా నువ్వు నమ్మకపోతే ఖచ్చితంగా నీకు శిక్ష విధించబడుతుంది, యుగ యుగాలు అగ్ని గుండములో నీకు శిక్ష విధించబడుతుంది. ఈనాడు హిందుత్వం చెబుతుంది స్వర్గం ఉంది నరకం ఉందని. స్వర్గం వెళ్ళాలంటే ఏం చేయాలో స్పష్టత లేదు, నరకం వెళ్లే వాళ్ళు ఎందుకు వెళ్తారో స్పష్టత లేదు, అసలు ఏ కులం వాళ్ళు వెళ్తారో నరకం స్పష్టత లేదు, ఏ కులం వెళ్ళారో స్పష్టత లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు సృష్టికర్త, మానవ జాతి కొరకు ఆయన పంపబడిండు, మానవ జాతి కొరకు ఈ లోకానికి వచ్చాడు. గనక ఆయన దేవుడు ఉండే ఈ లోకంలో మనుషుల కొరకు అవతరించాడు. భారతదేశంలో ఉన్న 33 కోట్ల దేవతలు ఇంతకు ముందు ఎక్కడో ఒక దగ్గర ఉండి ఈ లోకంలో జన్మించిన వారు కాదు, అలాంటి చరిత్రనే లేదు, మనుషులు రాశారంతే. కానీ యేసుక్రీస్తు ప్రభు కన్యామరియకు జన్మించాడు 2000 ఏళ్ల క్రితం. కొంతమంది కామెంట్ చేస్తున్నారు, యేసుక్రీస్తు 2000 ఏళ్ల క్రితం వాడే కదా, మరి అంతకంటే ముందే ఉన్నారు కదా భారతదేశంలో దేవతలు అని అంటున్నారు. యేసుక్రీస్తు ప్రభు భూలోకానికి వచ్చింది 2000 సంవత్సరాల క్రితం కన్యామరియ గర్భం ద్వారా. అంతకు ముందే యుగ యుగాలు కోట్ల యుగాలుగా ఆయన ఉన్నాడు, పరలోకంలో ఉన్నాడు, అది సత్యం, అది వాస్తవం. కానీ భారతదేశంలో 33 కోట్ల దేవతలు అనబడిన వారు ఎవరైతే ఉన్నారో, వారు ఎందుకు పుట్టారో, ఎందుకు చనిపోయారో, వాళ్ళు ఎందుకు ఈ లోకానికి వచ్చారో, ఎందుకు ఒకరి పట్ల ఒకరికి విద్వేషాలు నింపారో, ఎందుకో కొంతమందిని కొట్టి చంపేశారో, ఎందుకో కొంతమందిని దూరం పెట్టారో, మరి ఆయన పిల్లలే, దేవుని పిల్లలే అందరైతే, నువ్వు కొన్ని ఎక్కువ రా, నువ్వు కొన్ని తక్కువ రా అని ఎందుకు చెప్పారు వాళ్ళు, ఎందుకు చెప్పారు, వాళ్ళు ఎలా తండ్రులు అవుతారు, వాళ్ళు ఎలా దేవతలు అవుతారు, వాళ్ళు దేవతలు కాదు గనుకనే మనుషులను వేరు చేశారు వాళ్ళు. నిజమైన దేవుడు మీరందరూ నా పిల్లలు అని చెప్తాడు, కానీ ఇలా అసమానతలను కలిగించడు కదా. 33 కోట్ల దేవతలలో ఎవరైనా సరే మీరు
అందరూ నా పిల్లలు అని చెప్పిన వారు ఉన్నారా? చెప్పలేదు. మీరు వేరు, వాళ్ళు వేరు. వాళ్ళని మీరు ముట్టుకోవద్దు, మీళ్ళని వారు ముట్టుకోవద్దు. వాళ్ళ పిల్లలు మీకు ఇవ్వద్దు, మీ పిల్లగాని వాళ్ళకి ఇవ్వద్దు. మీరు అందరు కలిసి ఒక చోట కూర్చోవద్దు, అందరు కలిసి ఒక దగ్గర తినొద్దు, అందరు కలిసి ఒక దగ్గర మీరు పని చేయొద్దు. ఇదా దేవుడు చెప్పేది. అలా చెప్పేవాడు దేవుడు అవుతాడా? మనుషులమైన మనకే ఆ కామన్ సెన్స్ ఒప్పుకోవట్లేదు కదా, అతడు దేవుడు ఎలా అవుతాడండి? అంత కామన్ సెన్స్ లేనివాడు. కనుక అదొక పెద్ద అబద్ధం, మాయ. మాయలో నుంచి, మోసంలో నుంచి ఇకనైనా బయటపడండి. ఈ కులం అనే నరకం నుంచి బయటపడే ప్రయత్నం చేయండి. అన్ని కులాల వాళ్ళు ప్రయత్నం చేయండి, అన్ని కులాల వాళ్ళు ప్రయత్నం చేయండి. అసలు ఈ కులం అనేది లేకుండా పోవాల్సిన అవసరం ఉన్నది. నిజమైన సృష్టికర్త, నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే, ఇంకొక మార్గం లేదు. ఆయన చెబుతాడు, మనము దేవుని పిల్లలమని పిలువబడుచున్నట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించాడు చూడండి, మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనలని ఎరగదు, ఏలయనగా అది ఆయనను ఎరగలేదు. మొదటి యోహాను పత్రిక 3:1 యేసుక్రీస్తు ప్రభువు నేనాడు ఎరగడం లేదు. లోకస్తునికి ఉండే లక్షణం అది. కొంచెం ఆలోచన పరునికి యేసుక్రీస్తు ఎవరు అర్థమవుతుంది. ఎందుకంటే కాలాన్ని రెండుగా విభజించిన వాడు, మనుషుల కొరకు పాప విమోచన ఇచ్చినవాడు. అరే బాబు, నేను సర్వ మానవాళి కొరకు నా రక్తాన్ని చిందించినాను అన్ని గ్రంథాలలో చెప్పబడినట్లు, రక్త ప్రోక్షణం అవశ్యం అని చెప్పినట్లు ఆయన చేసిన బలియాగం అది. యేసుక్రీస్తు ప్రభు మనుషుల పాప విమోచన కొరకు రక్తం గార్చానని చెప్పినట్లుగా 33 కోట్ల దేవతలలో ఎవరైనా పాప విమోచనం కొరకు నా జీవం కలిగిన రక్తాన్ని కార్చాను, బలియాగం అయ్యాను అని చెప్పినటువంటి వారు ఎవరైనా ఉన్నారా? ఎవరు లే. పుట్టక ముందే పుడతాడని చెప్పి, చనిపోక ముందే చనిపోతాడని చెప్పి, తన రక్తాన్ని కారుస్తాడని ఎన్నో ఛాయలు పాత నిబంధన గ్రంథంలో, బైబిల్ గ్రంథంలో చూపెట్టి నూతన నిబంధనలో జరిగించినాడు. అంతేకాదు వేదాలలో, అనేక గ్రంథాలలో తనను కూర్చినటువంటి రాకడ సూచనలను తెలియజేశాడు. యేసు పుట్టినప్పుడు మొట్టమొదట తూర్పు దేశపు జ్ఞానం వెళ్లారు. ఒక నక్షత్రం వెలుస్తుంది, ఆ నక్షత్రము యేసు పుట్టిన దగ్గరికి తీసుకుని వెళ్తుంది అని ఆ నక్షత్ర సూచనలను బట్టి తూర్పు దేశపు జ్ఞానులు వెళ్ళి యేసును కనుగొని ఆయనను మొక్కి ఆరాధించి ఆయనకు బహుమానాలు సమర్పించారు. తెలివైనవానికి దొరికేది దేవుడు, తెలివి లేనివాడు ఇష్టం వచ్చినట్టుగా నీ కులం వేరు, నా కులం వేరు, నీ దేవుడు వేరు, నా దేవుడు వారని ఇలా బ్రతుకుతాడు. అది తెలివిలేని తనమ. జాగ్రత్త. ఇంకా చూద్దాం, పరలోకం నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చినది దేవుడు అనుగ్రహించు ఆహారం అయి ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. యోహాను సువార్త 6:33. ఈనాడు కులములో ఉన్నవాడు ఒకనింటి ఒకటి తినడు. యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడంటే, అరే బాబు, అందరూ నన్ను తినండి, అందరూ నన్ను ముట్టుకోండి, అందరూ నన్ను తాకండి. మీరు ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండండి. ప్రేమ లేకపోవడం పాపం, సహోదర ప్రేమ కలిగి లేకపోవడం పాపం, ఒకరినొకరు క్షమించకపోవడం పాపం అన్నాడు యేసు ప్రభులు. దీనికి టోటల్ గా విరుద్ధం భారతదేశంలో ఉన్నటువంటి ఈ దేవతల కథలు. నా దేశం గొప్పది, భారతదేశం గొప్పది, కొంతమంది కావాలని దేశంలో ఉన్నటువంటి సమానత్వాన్ని పాడు చేస్తున్నారు. సహోదరులారా, మనమందరం ఒక్కటండి. జయించువాణిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేము నా దేవుని పట్టణపు పేరును, నా కొత్త పేరును వాణి మీద వ్రాసేదను అని ప్రకటన గ్రంథం 3:12 చెబుతున్నాడు. అందరి మీద ఒక పేరు రాస్తానని దేవుడు అంటున్నాడు. మీరందరూ నా పిల్లలు, నా బిడ్డలు, మీరందరూ నా దగ్గర ఉంటారు పరలోకములో, నాతో పాటు కూర్చుంటారు, నాతో పాటు భోజనం చేస్తారు, నాతో పాటు సింహాసనం మీద కూర్చొని ఏలుతారు అని అందరికీ చెబుతున్నాడు దేవుడు. ఆయన యందు విశ్వాసం ఉంచి అసత్యమును జయించి సత్యపక్షంగా నిలబడిన వారందరికీ ప్రభువు చెబుతున్నాడు. హిందుత్వంలో ఇది ఉందా? భూమి మీదనే కలిసి ఉండరు అని చెప్పిన వాళ్ళు రేపు పరలోకం ఎలా వెళ్తారు? అసలు పరలోకం వెళ్ళే మార్గమే లేదు హిందుత్వ సమాజంలో. కుక్కగా, పిల్లిగా, నల్లిగా, బల్లిగా పుట్టడమే. ఇప్పుడు కుక్కలు, నల్లులు, బల్లులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇంతకు ముందు పుట్టి చచ్చిపోయి ఇప్పుడు వచ్చినాయన్నమాట. ఇప్పుడు మనుషులు చచ్చిపోయి మళ్ళీ అట్లా అవుతారు అని చెప్తున్నది. ఇదేం పద్ధతి? కామన్ సెన్స్, లాజిక్ ఎక్కడుంది? మతోన్మాదులు కొంతమంది వాడు చచ్చిపోయినాక ఏమన్నా కానీ బతికిన రోజులు లగ్జరీగా బతకాలనే దాని కొరకు సత్యము మీద దుమ్ము జల్లడానికి, బురద జల్లడానికి కొంతమంది మతోన్మాదుల చేత పోషింపబడుతున్నటువంటి వారు క్రైస్తవ్యం మీద, పాస్టర్ల మీద, బైబిల్ మీద బురద జల్లడే కార్యక్రమం పెట్టుకున్నారు. ఆలోచన చేయండి హిందూ సహోదరులారా, మీకు నిజంగా స్వర్గప్రాప్తి కావాలి, పరలోకం రావాలంటే యేసు ద్వారా మాత్రమే సాధ్యం. ఇంకా వేరే మార్గం లేనే లేదు. ఒకవేళ ఈ లోకంలో అందరిచ్చే డబ్బులతో మీరు బతికి సుఖంగా ఉంటారేమో, మనశ్శాంతి లేకుండా, కానీ చనిపోయిన తర్వాత నరకం అనేది ఉంది. అది ఎప్పుడు సిద్ధంగానే ఉంది. నువ్వు 1000 సంవత్సరాలు బ్రతకవు, ఇంకొక 100 సంవత్సరాలు బ్రతకవు, కానీ మరణం అనేది ఉంది. మరణాన్ని తప్పించేవాడు, మరణాన్ని గెలిచి లేచిన యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. 33 కోట్ల దేవతల్లో చనిపోయి తిరిగి లేచిన వాడు ఒక్కడు ఎందుకు లేడు? ఆలోచన చేయరా. పరిశుద్ధుడు ఎందుకు లేడు? ఆలోచన చేయరా. ఆ దేవుడు చెప్తున్నాడు, నేను మిమ్మల్ని అందరినీ పరలోకం తీసుకెళ్తా అన్నాడు. ఇక్కడ అసమానత లేదు, పరలోకంలో కూడా అసమానత లేదు. అలాంటిది ఎవడైనా సృష్టించాడంటే కేవలం అది మతోన్మాది క్రైస్తవ్యంలో దూరి చేసిన పనే తప్ప యేసు చెప్పలేదు. అలా చేసిన వాడు కూడా వాడు నిజమైన క్రైస్తవుడు కానే కాదు. యేసును నమ్మి కూడా కులం పేరు చెప్పుకున్నవాడు కూడా అసలు వాడిని క్రైస్తవుడుగా, యేసు ఆయన శిష్యుడుగా, ఆయన బిడ్డగా ఎంచడం లేదు యేసు. వాడు కూడా ఒక మతోన్మాది. అర్థమైంది? ఎందుకంటే కొంతమంది అనొచ్చు క్రైస్తవ్యంలో కూడా కులాలు పెట్టుకున్నారు. అలా పెట్టుకున్న వాడు ఎవరిని కూడా యేసు క్రీస్తు ప్రభు వాడు నా కొడుకు, నా పోలికలో ఉన్నాడని చెప్పడం లేదు. వాడు కూడా బైబిల్కి విరుద్ధంగానే ప్రవర్తిస్తున్నాడు. ఆ కులం పేరు చెప్పుకునే బ్రతకడం నేర్చుకుంటే కనుక, ఒకరిని తక్కువ అని తన కులం పేరు మీద చిన్న చూపు చూస్తే అది పాపంగా యేసుక్రీస్తు ప్రభు గుర్తిస్తున్నాడు. ఇక చూద్దాం, ప్రకటన గ్రంథం 3:21, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మందు కూర్చుండి ఉన్న ప్రకారం జయించు వాణిని నాతో కూడా నా సింహాసనం మందు కూర్చుండి చదునని యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తున్నాడు. నిజమైన దేవుని ప్రేమ ఇది. ఆయన కూర్చున్న చోట నేను కూర్చోబెట్టుకుంటా, నేను తినే చోట నా బల్ల మీద మీరు కూడా తింటారు అని ఇంతటి సమానత్వాన్ని
ఆయన ప్రకటిస్తున్నాడు. ఇందులో స్త్రీలుంటారు పురుషులుంటారు, స్త్రీలుంటారు పురుషులుంటారు. భూమి మీద కొన్ని పనుల మట్టుకు దేవుడు కొంత కేటగిరైజ్ చేశాడు తప్ప స్త్రీలకు పురుషులకు, ఎందుకంటే పురుషులు కనలేరు కనగలరు. ఇలాంటి కొన్ని డిఫరెన్సెస్ను బట్టి దేవుడు కొన్ని కొన్ని బాధ్యతలు ఇచ్చాడు తప్ప స్త్రీలు పురుషులు ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అనే భావం బైబిల్లో ఏం లేదు. అందరిని రేపు దేవుడు తన సింహాసనం మీద కూర్చోబెట్టుకుంటాడు, అందరిని ఆయన భోజనం బల్ల దగ్గర కూర్చోబెట్టుకుని అందరికీ ఒకే విధమైన బల్ల ఉంటుంది, భోజనం బల్ల. ఈ రోజు భూమి మీద కూడా అందరూ ఒకే శరీరమును రక్తమును తిని తాగుతారు. స్త్రీలైనా పురుషులైనా ఇందులో సమానత్వం ఉంది, అందరూ ఒకే చర్చికి వెళ్తారు, ఇందులో సమానత్వం ఉంది. బైబిల్లో ఎంతమంది ప్రవక్తినిలు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, ప్రవక్తినిలు ఉన్నారు. సువార్తికులలో స్త్రీలు పురుషులు అందరు కలిసి ఉంటారు, విశ్వాసులలో స్త్రీలు పురుషులు అందరు ఉంటారు. బైబిల్లో అసలు సిసలైన సమానత్వం ఉంది, అది బైబిల్లో మాత్రమే. ఇది దేవుడిచ్చినటువంటి సమానత్వం. ఈనాడు కొంతమంది కావాలని మతోన్మాదులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. హిందూ సమాజంలో ఉన్న యవనస్తులను, అమాయకులైన యవనస్తులను, ఆలోచించని వారిని మత్తు పానీయాలు ఇచ్చి వారికి డ్రగ్స్ ఇచ్చి ఆలోచన లేకుండా చేసి ఈనాడు క్రైస్తవ్యమే బురద జల్లి కొంతమంది బ్రతికిపోవడానికి వీళ్ళను ఎరలుగా వేస్తూ వాడుకుంటున్నారు. హిందూ సహోదరులారా, హిందూ సమాజంలో ఉన్నటువంటి ఆలోచన పరులారా ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఈనాడు మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టి పండగ చేసుకునేటోళ్ళు కొంతమంది ఉన్నారు. అండర్ గ్రౌండ్ లో ఉండి వారు కొంతమందిని ఉసిగొల్పి బయటికి పంపిస్తున్నారు, వాళ్ళ యొక్క కుక్కలలాగా, పిచ్చి కుక్కలలాగా వాళ్ళు వచ్చి మరుగుతున్నారు. ఈనాడు సోషల్ మీడియాలో మరుగుతున్నారు, సమాజంలో మరుగుతున్నారు. ఈనాడు సృష్టికర్త అయిన నిజదేవుడైన సమానత్వాన్ని కోరుకునేటువంటి యేసుక్రీస్తు ప్రభువును గూర్చి ప్రకటించడానికి వెళ్తుంటే వారిని తిడుతున్నారు, కొడుతున్నారు, గాయపరుస్తున్నారు, బాధిస్తున్నారు. ఒక్కసారి ఆలోచన చేయండి, కులంలో సమానత్వం లేదు, దేవతల మధ్య సమానత్వం లేదు. ఈ దేవతలు ప్రపంచానికి తెలియదు, ప్రపంచానికి ఈ దేవతలు తెలియదు. ప్రపంచానికి తెలిసిన దేవుడు ఒక్కడే యేసుక్రీస్తు ప్రభువు, ప్రపంచమంతా తెలిసిన దేవుడు, విశ్వమంతా తెలిసిన దేవుడు ఒక్కడే యేసుక్రీస్తు ప్రభువు. వారందరికీ రక్షణ మార్గం చూపెట్టాడు, వారందరూ పరలోకం వెళ్లే మార్గం చూపెట్టాడు. నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప ఎవడు పరలోకం రాడని చెప్పాడు. ఇంత స్పష్టంగా 33 కోట్ల దేవతలలో ఎవరూ చెప్పనేలేదు, ఎందుకంటే వాళ్ళు మనుషుల చేత కల్పించబడిన వాళ్ళు, దేవుడేమో మనలను సృష్టించాడు. కనుక ఇంత స్పష్టముగా మీరు ఆలోచించి సత్యాన్ని నమ్మి సత్యమందు ప్రతిష్ఠితులు గండి. రేపు చనిపోతే కూడా రేపు స్వర్గం ఉంది. ఈ కులం మధ్యలో ఇరుకపోయి నయ్య నరకములో ఉండి ఒకరినొకరు తిట్టుకోవడాలు, దూషించుకోవడాలు వద్దండి. ఒకరి పట్ల ఒకరు ప్రేమ అభిమానాలు కలిగి ఉందాం. ఈ మతోన్మాదాలు రెచ్చగొడుతూనే ఉంటారు, వాళ్ళకు బుద్ధి రాదు, ఎందుకంటే వాళ్ళ మీద దుష్ట శక్తులు కూర్చొని ఉన్నాయి కనుక. వాళ్ళు వినే పరిస్థితుల్లో లేరు. సమాజంలో ఉన్న మీరైనా తెలివై పరులు, ఆలోచన పరులైనా మీరు ఆలోచించండి. సమాజ శ్రేయస్సు కొరకు మనవంతు కృషి చేద్దాం. అందరికీ నమస్కారం. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. సత్యమేవ జయతే.